హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఒక్కసారి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే ఇది రెండు రకాలుగా వాడుకోవచ్చు. చక్కటి క్రిస్పీ అండ్ సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా చక్కగా చేసుకోవచ్చు. మార్నింగ్ అవ్వగానే ప్రతి ఒక్కళ్ళు, ఒకళ్ళు ఇడ్లీ అంటారు, ఒకళ్ళు దోశ అంటారు, ఒకళ్ళు ఊతప్పం అంటారు, ఒకళ్ళు పునుగులు అంటారు. సో ఇన్ని రకాల బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మనకు కష్టమైపోతుంది. సో ఒక్కసారి బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇది మన నార్మల్ ఇడ్లీ కన్నా ఆర్ నార్మల్ దోశ కన్నా కొంచెం డిఫరెంట్గా అన్ని రకాల గ్రెయిన్స్ వేసి ట్రై చేశాను, చాలా బాగా కుదిరిందండి. సో మీకు కూడా రెసిపీ షేర్ చేస్తున్నాను, ఫాలో అయిపోండి. ఏం లేదండి, నేను దీనికి ఒక కప్పు తీసుకున్నాను. అదే క్వాంటిటీలో అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు, లైక్ ఫస్ట్ మినపప్పుతో స్టార్ట్ చేశాను, అదే రేషియోలో ఈ నల్ల శనగలు తీసుకున్నాను. మీ దగ్గర శనగలు లేకపోతే శనగపప్పు అన్నా తీసుకోండి, అలాగే పెసలు, అలాగే పెసలు లేని వాళ్ళు పెసరపప్పు అన్నా తీసుకోండి. అదే కప్పుతో రాగులు అన్నీ 3/4 కప్పు తీసుకున్నాను, అలాగే కందులు, కందిపప్పు ఏదైనా వాడుకోవచ్చు. ఇందులో వాటర్ వేసి చక్కగా నానబెట్టుకోవాలండి. మీరు ఈవినింగ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక 11కి అలాగా 11 AM నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ చేసుకుందాము అనుకుంటే మాత్రం నైట్ నానబెట్టుకోండి. అదే కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం మీరు ఏదైనా వాడుకోవచ్చు అండి, స్టోర్ బియ్యం వాడుకోవచ్చు, సన్న బియ్యం వాడుకోవచ్చు, ఏ బియ్యం అన్నా వాడుకోండి. 2 కప్పులు బియ్యం తీసుకొని అవి కూడా చక్కగా నానబెట్టుకోండి. మన పప్పులతో పాటు బియ్యం కూడా హాయిగా నానాలి. సో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఒక 8 అవర్స్ వీటిని మంచిగా నానబెట్టాను, చక్కగా నానిపోయాయి. చూడండి, ఇట్లా అంటే ఊడిపోతున్నాయి పలుకుగా. మనం పొట్టుపప్పు తీసుకున్నాం కాబట్టి వాష్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీకు టైం లేదు అనుకున్న వాళ్ళు మినపగుండ్లు తీసేసుకోవచ్చు. నాకు ఈ పొట్టుపప్పుతోనే కొంచెం టేస్ట్ అనిపిస్తుందండి, ఎందుకో ఇదే అలవాటు అయిపోయింది. సో పొట్టుపప్పే తీసుకున్నాను నేను. అందులో ఇది మాకు ఊర్లో పండినవండి, సో మాకు అక్కడి నుంచే వస్తుంది పప్పు కానీ బియ్యం కానీ అన్నీ. చక్కగా కడిగేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, అలాని బాగా కోర్సుగా కాకుండా మీడియంగా కొంచెం రవ్వరవ్వగా ఉన్నట్టే పట్టుకోవాలి. ఎందుకంటే మనం బోత్ ఇడ్లీ అండ్ దోశకి వాడుతున్నాం కదా, ఇడ్లీలో మనం ఇంక ఎలాంటి రవ్వ కలపం కాబట్టి ఇది కొంచెం రవ్వరవ్వలాగా ఉంటుంది. ఇడ్లీ కొంచెం మరీ మెత్తగా పట్టుకోకుండా ఇలా పట్టుకోండి. అలాగే పిండినంతా చక్కగా మిక్సీ పట్టుకొని వేసేసుకోండి. ఇది ఎంత హెల్దీ అంటే అండి, చాలా హెల్దీ. అసలు పిల్లలకి కూడా, మనం నార్మల్గా దోశ ఇంట్లో చేసుకున్నదైతే ఒక 3 తింటాం కదా, కానీ ఇది 2 తింటేనే కడుపు నిండిపోతుంది. అదే కప్పుతో, మనం తీసుకున్న కప్పుతో ఒక కప్పు అటుకులు కూడా తీసుకొని జస్ట్ ఇలా తడుపుకోండి. తడుపుకొని ఇవి కూడా మిక్సీ ఒక్కసారి కడుక్కున్నట్టుగా చేసి ఇది కూడా మిక్సీ పట్టుకుని ఈ దోశ బ్యాటర్కి యాడ్ చేసుకోండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, అసలు ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మన బియ్యం కూడా నాన్నాయి, అవి కూడా చక్కగా కడుక్కొని మిక్సీ పట్టుకుందాము. మీకు కావాలంటే కలుపుకొని కూడా పట్టుకోవచ్చు, నేను వేరే వేరేగా పడతాను బియ్యం కానీ పప్పు. కొంతమంది కలిపేసుకొని కూడా పడతారు, అలా కూడా ఏం కాదు, కలుపుకొని కూడా పట్టుకోవచ్చు. నేను ఇక్కడ లావు బియ్యం తీసుకున్నానండి. లావు బియ్యం అయితే దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది, సో లావు బియ్యం తీసుకున్నాను. మీరు సన్న బియ్యం కూడా వాడుకోవచ్చు. సో ఇది కూడా చక్కగా మిక్సీ పట్టుకుని ఇందులో కలిపేసుకోండి. అన్ని బ్యాటర్స్ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాన్ని బాగా కలపాలండి అన్నీ మిక్స్ అయ్యేదాకా.
బాగా కలిసాక దీన్ని నాననివ్వాలండి ఈ బ్యాటర్ని, ఎందుకంటే ఎంత బాగా నానితే ఎంత బాగా ఫర్మెంట్ అవుతే మన ఇడ్లీ కానీ మన దోశ కానీ అంత సాఫ్ట్గా వస్తాయి. దోశ మాత్రం ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు, మీరు అప్పుడే దోశ వేసేసినా పట్టిన పిండి వెంటనే దోశ వేసేసుకున్నా కానీ దోశలు చక్కగా ఎర్రగా సాఫ్ట్గానే వస్తాయి. మీరు పిండి పట్టుకునేటప్పుడు ఒక టీ స్పూన్డు మెంతులు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి మెంతులు లేవు సో నేను యాడ్ చేయలేదు, కానీ మెంతులు యాడ్ చేస్తే కూడా చాలా మంచిది. సో మెంతులు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. మన గ్రెయిన్స్తో పాటే మెంతులు కూడా నానబెట్టుకోండి. మెంతుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి బ్యాటర్ చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో తీసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం మనం ఓవర్ నైట్ బయట పెట్టినప్పుడు ఫర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనం పట్టుకున్నప్పుడు. దోశ మాత్రం వెంటనే వేసేసుకోవచ్చండి, కానీ ఇడ్లీకి మాత్రం ఒక నైట్ నానాల్సి వస్తుంది పిండి. ఇది మనం వీకెండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా పట్టేసుకొని పెట్టుకుంటే చక్కగా వీక్ మొత్తం ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ, అలాగే దీంతోనే పునుగులు వేసుకోవచ్చు, గుంత పొంగనాలు అంటారు కదా, కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా వేసుకోవచ్చు గుంత పొంగనాలు, ఊతప్పం వేసుకోవచ్చు, ఇలా ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు అండి. సో ఒక్కసారి మనం పిండిగా పట్టుకొని పట్టుకుంటే ఒక వీక్ అంతా ఉంటుంది మనకి. పొద్దున్న లేవగానే మనకి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచించే పని లేకుండా చక్కగా ఒకరోజు అది ఒకరోజు ఇది చేసేసుకోవచ్చు. సో నా చక్కగా కలుపుకున్నాక నానబెట్టేసుకోండి. సో ఇది నానిన పిండి అండి. నేను ఇడ్లీ వేద్దామని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కావాల్సినంత బ్యాటరు ఒక బౌల్లోకి తీసుకోండి, మిగతా అది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు, 1 వీక్ నిల్వ ఉంటుంది. దీనికే సాల్ట్ యాడ్ చేసుకున్నాము, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుకోండి, ఇది సాల్ట్ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోండి. రిమైనింగ్ పిండిని నేను ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఆల్రెడీ ఫర్మెంట్ అయిపోయింది కదా, ఇంకా బయట ఉంచితే పుల్లగా అయిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో మన దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఈ పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. సో ఇది కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, ఒకప్పుడు పల్లీలు తీసుకొని ఆయిల్ ఏం వేయద్దు, జస్ట్ డ్రైగా ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, ఎందుకంటే పల్లి లోపల వేగదు, బయట మాడిపోతుంది లోపల వేగదు. సో పచ్చి వాసనే వస్తుంది చట్నీ. సో మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పల్లీలు వేయించుకోండి. వేయించుకున్నాక ఇవి బాగా ఆరాలండి. ఆరాక పొట్టు తీసేసుకోవాలి పైన పొట్టు. సో ఇది ఆరే లోపల మన ఇడ్లీలు వేసుకుందాము. ఇలా మన ఇడ్లీ ప్లేట్లన్నిటికీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని ఇడ్లీతో కాంబినేషన్ నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు నూనె కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల ఇడ్లీలు ప్లేట్ కతుక్కోకుండా చక్కగా వస్తాయి. సో మొత్తం అన్ని ప్లేట్లకి అప్లై చేసుకోండి. అన్నిటికీ అప్లై చేసేసుకున్నాక ఇలా చక్కగా మన పిండిని అన్నిట్లో ఇడ్లీలాగా వేసేసుకోండి. కావాలంటే ఒక 2 ఇడ్లీ ఒక దోశ అలా కూడా డిఫరెంట్ 2 బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయచ్చు మనం. బ్యాటర్ రెడీగా ఉంటే ఏముందండి, ఈజీగా ఇడ్లీ అయ్యే లోపల దోశ కూడా వేసేసి పెట్టేయచ్చు, పెద్ద టైం పట్టదండి.
గ్రిల్లన్నీ వేసేసుకున్నాను కదా, ఇది మన కుక్కర్లో పెట్టేసుకుందాము. కుక్కర్లో ఆల్రెడీ కొన్ని వాటర్ పోసి హీట్ చేశాను స్టవ్ మీద. దానిలో మన ఇడ్లీలు పెట్టేసుకుందాము. మూత పెట్టి ఒక 20-30 మినిట్స్ ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఈలోగా మన పల్లీలు పొట్టు తీసుకుని ఆరిపోయినాయండి పల్లీలు. ఒక 4-5 పచ్చిమిర్చి వేసాను, డైరెక్ట్గా ఏం వేయించలేదండి. పచ్చిమిర్చి వేసేసి పల్లీలు కూడా వేసాను. చూడండి పల్లీలు ఇట్లా మంచిగా వేగినాయో. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఇదే అండి, లోపల కూడా పల్లీలు చక్కగా వేగుతాయి, పచ్చివాసన రావు. సో దీనికే మనం కొంచెం సాల్ట్, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాము. ఇవి టేస్ట్ని కొంచెం పెంచుతాయండి. మీరు వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా ఏం కాదు, కొంతమంది కొంచెం చింతపండు కూడా కొంచెం పుల్లగా ఇష్టపడేవాళ్ళు ఒక చిన్న చిటికెడు చింతపండు కూడా వేసుకుంటూ ఉంటారు, అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. కానీ నేను ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోలేదు. కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 4-5 వెల్లుల్లి వేసుకుని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక చట్నీని దీన్ని తాలింపు పెట్టేసుకోండి. ఎండుమిర్చి అన్నీ మన తాలింపు దినుసులు ఉంటాయి కదా, అన్నీ వేసేసుకొని చక్కగా తాలింపు పెట్టుకున్నారంటే ఇది మన ఇడ్లీ దోశలోకి అద్దరిపోతుందండి టేస్ట్. చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇడ్లీ కూడా ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేశాక వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పక్కకు ఉంచండి. చూడండి ఇడ్లీలు చక్కగా అతుక్కోకుండా మంచిగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బయటికి తీసి మీకు చూపిస్తాను అసలు ఎలా వచ్చింది అనేది. స్టవ్ ఆఫ్ చేసినాక వెంటనే మాత్రం తీయకండి, ఇడ్లీలు అసలు అతుక్కొని పోతాయి. ఒక 5-10 మినిట్స్ వాటిని సెట్ కానివ్వండి, తర్వాత తీయండి. ఇలాగా మనం ఒక స్పూన్ కానీ ఒక గంట కానీ కొంచెం తడి చేసుకుని తీసేస్తే చక్కగా వచ్చేస్తాయి. చూడండి చక్కగా ఉడికిన ఇడ్లీలు, చూడండి చక్కగా తడి చేసుకుని తీసాను. ఇవన్నీ ఒక హాట్ బాక్స్లో పెట్టుకున్నారంటే ఇక వేడివేడిగా ఉంటాయండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్తో ట్రై చేశారంటే చాలా హెల్దీ అండి. అసలు 4 తినే దగ్గర 2 తినండి సరిపోతుంది, అంత హెల్దీ. చూడండి ఎంత చక్కగా మన రవ్వ ఇడ్లీలాగే మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. వీటిని మనం మంచిగా కారప్పొడి వేసుకుని నెయ్యి వేసుకుని అలాగే మనం చేసుకున్న పల్లి చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటాయండి. అండ్ మనకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి రెసిపీ అండి. ఎందుకంటే ఇది తిన్నాక చాలాసేపటి వరకు మన నార్మల్ ఇడ్లీ తింటే వెంటనే అరిగిపోతుంది అండ్ ఆకలేసేస్తుంది కదా, కానీ ఇది తిన్నాక మనకి ఆఫ్టర్నూన్ అయినా కానీ ఎక్కువ ఆకలేదండి. చక్కటి బలమైన ఆహారం అండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాము, అంతే అండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇలాగ మీరు కూడా బ్యాటర్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, చక్కగా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే పిండిలో దోశ కూడా ట్రై చేద్దాము. ఏం లేదండి, ఇది కొంచెం లూజ్గా చేసుకొని పిండి హాట్ పెనం మీద కొంచెం నీళ్ళు జల్లుతూ దోశ చక్కగా రౌండ్గా వేసేసామంటే, నేను దోశ పిండిలో ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తానండి. ఎందుకంటే జీలకర్ర కొంచెం డైజెషన్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది అండ్ దోశ ఫ్లేవర్ కూడా మంచిగా పెరుగుతుందండి జీలకర్ర యాడ్ చేయడం వల్ల. సో ఒక టీ స్పూన్
జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి దోశ బ్యాటర్కి. లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని రోస్ట్ చేసుకుంటే అసలు సాఫ్ట్గా. అండ్ దోశ పనము ఎప్పుడైనా హై ఫ్లేమ్లో బాగా హీట్ ఎక్కాకే దోశ వేయండి. కల్లి చట్నీ చేసుకున్నాం కదా, చూడండి ఎంత క్రిస్పీగా అండ్ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్.